పవలించిన శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనేసి తర్వాత సంతాన సాఫల్యం కలుగుతుందని ఇక్కడి ప్రజలు మనకి ఇక్కడ గ్రామస్తులు స్థానికులు మనకి తెలియజేస్తున్నారు కాకపోతే ప్రతి వారము ఆ మాదిరిగా దాని పద్ధతులు ఏంటి అనేది మన పూజారి గారు తెలియజేస్తారు మనం ఇందాక చూసిన టెంపుల్ దాటి కాస్త పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే ఇంకా కాస్త ఎత్తైన ప్రదేశం వస్తుంది అక్కడి నుంచి మనం ఒకసారి వ్యూ పాయింట్ చూసుకుంటే టెంపుల్ వ్యూ పాయింట్ ఇక్కడ మనకి ఫోటో స్పాట్స్ చాలా అద్భుతంగా వస్తాయన్నమాట మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేచర్ బ్యాక్గ్రౌండ్ న్యాచురల్గా ఉండి ఫోటోలు దిగాలి ఫోటోలు తీసుకోవాలి అంటే ఇది ఎక్సలెంట్ ప్రదేశము ఇక్కడికి వచ్చేసి మనము మార్నింగ్ కర్నూల్లో 6 to 7 o'clock స్టార్ట్ అయితే మనకి ఇక్కడ రావడానికి 8:30 9 దాకా అవుతుంది దారిలో వచ్చేటప్పుడే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే మనకు చాలా మంచిది అన్నమాట హలో ఫ్రెండ్స్ ఇస్ ఇస్ రాజశేఖర్ రెడ్డి అరౌండ్ మనము 8:30 or 9 o'clock కొండపైకి చేరుకోవడానికి కొండ కిందనే మనము బైక్ కానీ కారు కానీ పార్క్ చేసుకొని వాకింగ్లో నడుచుకుంటూ రావచ్చు కార్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పైకి ఎక్కడానికి రాదు కేవలం 2-wheeler మాత్రమే వస్తుందన్నమాట మరొకటి ఇంకొకసారి ఇక్కడ చూస్తే మరొక ఫోటో స్పాట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చాలా కనీసం అంటే కనీసం ఒక 30-30 దాకా ఫోటో స్పాట్స్ కనిపిస్తాయి విత్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ నేచర్ బ్యాక్గ్రౌండ్ చాలా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడికి వచ్చేటప్పుడు బైక్ పైన వస్తే చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ పైకి రావాలి రోడ్ అయితే ఉంటుంది కానీ చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట మరొకసారి ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఫోటో స్పాట్ కనిపిస్తుంది మనకి టెంపుల్ పైకి ఎక్కిన తర్వాత కాస్త ముందుకెళ్తే మనకు ఒక హాఫ్ వచ్చేసి మనకి స్కై ఏరియా హాఫ్ ఎర్త్ ఏరియాలో బ్యాక్గ్రౌండ్స్ చూసుకుంటూ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా యాక్చువల్గా మేము ఈరోజు వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గరలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం అనేది కూడా ఉంటుంది ఇది చుట్టూ ఎంతో రమణీయమైన ప్రకృతి సౌందర్యంలో మధ్యలో వెలసిన ఒక చిన్న టెంపుల్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనము కరెక్ట్ భోజనం టైంకి వెళ్తే అంటే అరౌండ్ 12 o'clock అట్లా వెళ్తే మనకు ఎంతో రుచికరమైన భోజనము స్వామివారి ప్రసాదము ఉచితంగా వాళ్ళు మనకు భోజనం పెడతారనమాట ఇక్కడ ఒకటే అవకాశం ఉంటుంది భోంచేయడానికి ఇక్కడ మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం పడుతుంది యాక్చువల్గా ఇదే సీజను మనకు ఇంకా 2 నెలల దాకా ఇదే సీజన్ ఉంటుంది మరొకసారి చూడండి ఇక్కడ కూడా మనకు ఒక మంచి ఎక్సలెంట్ ఫోటో స్పాట్ ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు మనకు అరౌండ్ 4 o'clock అయింది రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు వచ్చేసి మనకు సైడ్ అంటే ఉత్తరం డైరెక్షన్లో మనకి హాఫ్ స్కై ఏరియా హాఫ్ ల్యాండ్ ఏరియా ఇంకా ఎక్సలెంట్ అన్నమాట ఇప్పటిదాకా చూసిన ఫోటోగ్రఫీ స్పాట్స్ కంటే ఇవి ఇంకా చాలా బాగుంటాయి